హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది ఒకసారికి షౌమీ సన్ గ్లాసెస్ అనమాట, పోలరైజ్డ్ సన్ గ్లాసెస్. ఇది రీసెంట్గా నేనైతే ఆర్డర్ పెట్టాను. సో ఈరోజు వచ్చేసరికి మనకి ఇవి డెలివరీ అయితే ఇచ్చారు. ఒకసారి వీటిని మనం అన్బాక్స్ చేద్దాం. చేసి లోపల మన గ్లాసెస్ ఎలా ఉంటాయి, అలాగే వచ్చేసరి గ్లాసెస్తో పాటు మనకి ఇంకేమైనా ఇస్తారా అనేది తెలుసుకుందాం. సో ప్యాక్ ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా మనకి లోపల ప్యాకింగ్ అయితే ఉంది. దీన్ని ముందు కట్ చేసేద్దాం. బబుల్ పేపర్తో అయితే దీన్ని ప్రొటెక్ట్ చేసి పంపించారు. ఓకే, అంతే. సో ఇంకా ఇక్కడ చూస్తే మనకి సన్ గ్లాసెస్ బాక్స్ వచ్చేసరికి ఈ రకంగా అయితే వీళ్ళు అయితే ఇస్తున్నారు. ఇది మనకి వీళ్ళు ఇయర్ ఫోన్స్ కూడా ఇదే రకంగా అయితే బాక్సెస్ అయితే ఇస్తుంటారు. సో అదే రకంగా అయితే మనకి ఇక్కడైతే ఉంది. ఇక్కడ చూస్తే మనకి ఎంఐ పోలరైజ్డ్ పైలట్ సన్ గ్లాసెస్ అని చెప్పేసి అయితే రాస్తుంది. ఇందులో సరికి ఇంకో వేరియంట్ కూడా ఉంది, అది వచ్చేసరికి మనకి స్క్వేర్ అనమాట. సో అది దీని మీద మనకి ప్రైస్ అయితే తక్కువ ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి 1099 అంటే 1100 రూపాయలు పడుతుంది. స్క్వేర్ కావాలి అనుకుంటే 899 రూపాయలు అయితే దాని ప్రైస్ అయితే ఉంటుంది, అంటే దగ్గర 900 రూపాయలు అయితే ఉంది. సో ఇంకా మనకి బాక్స్ మీద చూస్తే ఇక్కడ వచ్చేసరికి మనకి టీఏసీ పోలరైజ్డ్ గ్లాసెస్ అని చెప్పేసి ఇక్కడైతే రాస్తుంది. ఇన్వెన్షన్ ఫర్ ఎవ్రీ వన్, అంటే అందరి కోసం ఇది తయారు చేసినట్టుగా అయితే చెప్తున్నారు. UV 400 ప్రొటెక్షన్ అని ఉంది, స్క్రాచ్ రెసిస్టెంట్ అని ఉంది, మెటల్ ఫ్రేమ్ అని చెప్పేసి ఇక్కడైతే రాస్తుందనమాట. సో ఇక్కడ చూస్తే మనకి సేమ్ అదే రాస్తున్నాయి. ఇక్కడ కూడా చూస్తే మనకి అదే బ్రాండింగ్తో సహా రాస్తుంది. ఇంకా ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ వచ్చరికి మనకి ఎంఆర్పీ ప్రైస్ అయితే ఉంది. ఎంఆర్పీ ప్రైస్ వచ్చరికి 1199 రూపాయలు ఎంఆర్పీ ప్రైస్ అయితే కనిపిస్తుంది. బట్ ఒకసారి నేను చెప్పాను కదా, ఇది వచ్చరికి మనకి 1100కే లభిస్తుంది, రూపాయి తగ్గించనమాట. సో ఇంకా ఇక్కడ వాళ్ళ అడ్రస్ ఏదో సంథింగ్ అయితే రాస్తున్నాయి. సో ఇంకా మనం ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి లోపల మన సన్ గ్లాసెస్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో సీల్ ఇక్కడ ఉంది కదా, ఈ సీల్ని ఈ రకంగా అయితే బ్రేక్ చేద్దాం. రీసెంట్గా నేను షౌమీ ల్యాంప్ కూడా నేను అన్బాక్స్ చేశాను, దాని ప్యాక్ కూడా మనకి ఇంచుమించు ఇలాగే ఉంటుంది. సో ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ రకంగా బాక్స్లో వచ్చేసరికి సన్ గ్లాసెస్ ఉన్నాయి. ఇంకెంత ఇంకేం లేవు మనకి, ఓన్లీ మనకి గ్లాసెస్ మాత్రమే ఇక్కడ కనిపిస్తున్నాయి. సో గ్లాసెస్ వచ్చేసరికి మనకి ఈ విధంగా పౌచ్లో అయితే వీళ్ళు ప్యాక్ చేసి పంపించారు. సో ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి గ్లాసెస్ అయితే కవర్లో ప్యాక్ చేసి ఉన్నాయి. అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి గ్లాసెస్ క్లీన్ చేయడానికి ఒక క్లాత్ అయితే ఉంది. సో క్లాత్ బాగుంది, ఇది నార్మల్ క్లాత్ లాగైతే లేదు. సో ఇంకా ఇక్కడ చూస్తే సన్ గ్లాసెస్ అయితే ఉన్నాయి. సన్ గ్లాసెస్ బయటికి తీద్దాం. సో గ్లాసెస్ బయటికి తీస్తే ఇవి సో వెయిట్లెస్ అయితే ఉంది. అలాగే సైజ్ చూస్తే కొంచెం చిన్న సైజ్ ఏమో నా దగ్గర ఉన్న గ్లాసెస్తో కంపేర్ చేస్తే. ఇవి నేను ఇప్పుడు యూజ్ చేస్తున్న గ్లాసెస్, సో దీంతో కంపేర్ చేస్తే ఇంచుమించు సేమే, బట్ ఒకసారికి కొంచెం డార్క్ అయితే ఉన్నాయి. ఇవి నేను తీసుకొని దగ్గర 10 ఇయర్స్ అయితే అవుతుంది. సో రైబాన్ గ్లాసెస్ ఇవి, వీటి గురించి తర్వాత చూద్దాం. సో ఇంకా ఇది వచ్చేసరికి మనకి ఫ్రేమ్ అయితే చాలా పల్సగా ఉంది. ఇంకా ఇక్కడ ఎక్కడ మనకి బ్రాండింగ్ లాంటివి ఏమీ లేవు ఇటు పక్కన. ఓకే, ఇక్కడ ఎంఐ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. సో ఇంకా ఇక్కడ నోస్ హోల్డర్స్ ఉన్నాయి కదా, సో నోస్ హోల్డర్ దగ్గర కూడా మనం ఎంఐ బ్రాండింగ్ అయితే చూడొచ్చు. సో ఈ ప్రింటెడ్ అంతే. సో గ్లాసెస్, సో ఈ గ్లాసెస్ చూస్తే మనకి ఫైబర్ గ్లాసెస్లా ఉన్నాయి. మరి ఇవి మనకి స్క్రాచ్ ప్రూఫ్ అంటున్నారు, మరి స్క్రాచ్కి ఇవి తట్టుకుంటాయి లేదో చూడాలి. సో వెయిట్ అయితే పెద్దగా వెయిట్ అయితే ఏమి లేవు. నాకు మామూలు ఆర్డినరీ లాగే అనిపిస్తున్నాయి. ఒకసారి నేను బయటికి వెళ్తాను, దీన్ని పెట్టుకొని బయటికి వెళ్ళి వచ్చి ఆ తర్వాత మీకు రివ్యూ కూడా ఇస్తాను. సో పెట్టుకుంటే మనకి లుక్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడే నేను బయటికి ఎండలోకి వెళ్ళి అయితే వచ్చాను. సో అక్కడ కూడా మనకి మంచిగానే ఉంది, నాకు పెద్ద కంప్లైంట్ అయితే ఏమి ఇందులో అయితే కనిపించలేదు. అలాగే మనం ఫ్రేమ్ కానివ్వండి, ఫినిషింగ్ కానివ్వండి, అన్నీ చూస్తే మనకి చాలా చక్కగా అయితే ఉన్నాయి. బట్ ఒకసారి బ్రాండింగ్ విషయంలో వచ్చేసరికి వీళ్ళు ఎక్కడ ప్రింటెడ్ బ్రాండింగ్ అయితే లేదు. అంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న రైబాన్ గ్లాసెస్ నేను తీసుకున్నప్పుడు మనకి ఏవైతే గ్లాసెస్ ఉంటాయో గ్లాసెస్ మీద రైబాన్ అని చెప్పేసి ఉండేది. అలాగే ఈ లెగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ లెగ్స్కి ఇక్కడ మనకి రైబాన్ అని చెప్పేసి అయితే రాసి ఉంటుంది. బట్ దీనికి వచ్చేసరికి గ్లాసెస్ మీద ఎటువంటి షౌమీ బ్రాండింగ్ లేదు, అలాగే లెగ్స్ మీద కూడా షౌమీ బ్రాండింగ్ లేదు. జస్ట్ ఇది ప్రింటెడ్ అనమాట, అంటే మనకి పెయింట్ ప్రింటెడ్తో అయితే ఇక్కడ ఎంఐ అని చెప్పి ఇక్కడ అయితే కనిపిస్తుంది. ఇంకా ఈ లెగ్కి ఇక్కడ వచ్చేసరికి కోడ్ నేమ్ అయితే ఇచ్చారు, ఒక కోడ్ అయితే ఉంది, XMTF01TS అని సంథింగ్ రాసింది. అలాగే ఈ నోస్ ఏవైతే ఉన్నాయో హోల్డర్స్, సో నోస్ హోల్డర్ దగ్గర కూడా వచ్చేసరికి మనకి ఎంఐ అని రాస్తుంది.
సో మనకి ఇందులో కూడా చూసుకుంటే ఇక్కడ వచ్చేసరికి మనకి నోస్ హోల్డర్స్ కూడా దీనికి కూడా మనకి రేబాన్ అని చెప్పేసి అయితే ఉంటుంది. బట్ ఒకసారికి నేను నోస్ హోల్డర్స్ అయితే తీసేసాను, ఎందుకంటే అవి ఉంటే మనకి ఇక్కడ మచ్చలు పడిపోతాయి. సో అందుకని నేను ఏమైనా స్పెట్స్ కొనుక్కొని లాంగ్ టైం వాడాలి అనుకుంటే మాత్రం అవి తీసేస్తాను, మచ్చలు పడవని చెప్పి. సో అప్పుడు కూడా మన సిట్టింగ్ కూడా చక్కగా అయితే ఉంటుంది. సో ఇది నేను రెగ్యులర్గా వాడేది, దగ్గర 10 ఇయర్స్ అవుతుంది తీసుకుని, 10 ఇయర్స్ నుంచి అయితే రెగ్యులర్గా వాడుతున్నాను ఇది. ఎందుకంటే ఇవి వచ్చేసరికి నేను సైడ్ గ్లాసెస్ అయితే ఏవి ఇచ్చాను, దీనికి రేబాన్ ఫ్రేమ్కి సైడ్ గ్లాసెస్ ఇచ్చా. సో దీని తర్వాత నేను ఈ 10 సంవత్సరాల్లో ఇంకేం కొనలేదంటే చాలా కొన్నాను స్పెట్స్, బట్ ఒకసారికి ఏది నాకు దీనంత కంఫర్ట్ అనిపించలేదు. ఇంకోటి వచ్చేసరికి ఇది నేను అప్పుడులో సేవింగ్ అమౌంట్ నుంచి అయితే కొనుక్కున్నాను, చాలా రోజులు డబ్బులు దాచుకొని ఈ స్పెట్స్ అయితే కొనుక్కున్నాను. సో అదొక సెంటిమెంట్ ఉండిపోయింది. సో తర్వాత ఎన్ని స్పెట్స్ వచ్చినా సరే దాన్ని అయితే నేను వదలలేదు, ఇప్పటికి అదే వాడుతున్నాను. అందుకే సైడ్ గ్లాసెస్ ఇచ్చి మరి నాకు -1.5 ఉంది, సో సైడ్ గ్లాసెస్ ఇచ్చి మరి ఇప్పటికీ వాడుతున్నాను. సో ఫ్రేమ్ పరంగా చెప్పుకుంటే ఓకే పర్వాలేదు, బట్ ఒకసారికి మనకి ఏదైతే రేబన్ ఫ్రేమ్ ఉంటుందో దాని అంత కంఫర్ట్ అయితే నాకు అనిపించలేదు. సో రేబన్ డిఫరెంట్ అది. సో పర్వాలేదు, ఇది ఏదో మనకి ఉందంటే ఉంది. రేబన్తో కంపేర్ చేస్తే ప్రైస్ చాలా తక్కువ, ఇది అవి ప్రైస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇంకోటిసరికి ఇది కొంచెం నాకు డార్క్ అయితే అనిపిస్తుంది, నేను బ్లూ కలర్ పెట్టాను, బట్ ఒకసారికి ఇది బ్లూ కలర్ లాగా ఏం లేదు నాకు, ఇందులో బ్లూ అండ్ గ్రీన్ ఉన్నట్టుంది, నేను బ్లూ కలర్ పెట్టాను. సో మొత్తం అంతా బ్లాక్గానే కనిపిస్తుంది, షేడ్ కూడా ఎక్కువ ఏం లేదు, పైన డార్క్ ఉండి కింద వచ్చేసరికి మనకు కొంచెం లైట్ ఉంది. బట్ ఒకసారికి మనం పెట్టుకున్న తర్వాత మనకి అంత షేడ్ అయితే మనకేం తెలియట్లేదు అనమాట, మొత్తం డార్క్గానే ఉన్నట్టుగా అయితే అనిపిస్తుంది. ఇలా తలపైకి ఎత్తితే ఇక్కడ మనకి కొంచెం షేడ్ అయితే కనిపిస్తుంది, లైట్ షేడ్ అనమాట, లైట్గా ఉన్నట్టుగా. సో ఓవరాల్గా చెప్పాలనుకుంటే మనకి ఇది 1100 రూపాయలకి ఓకే, మీరు తీసుకోవాలని కూడా తీసుకోవచ్చు. బట్ ఒకసారికి మనకి బ్రాండింగ్ ఫీలింగ్ అయితే అంతగా అయితే నాకు కలుగుతున్నట్టుగైతే ఏమీ అనిపించట్లేదు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి షౌమీ సన్ గ్లాసెస్ అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు, అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే కింద మా ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు, అలా మీ సలహా సందేహాలు ఉంటాయి కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, జై హింద్.